ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభునందు నిరీక్షిస్తూ మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తున్నాడని నేను దాని ద్వారా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను. మంచిది. ప్రభు మహాకృపను బట్టి గడిచినటువంటి మనం 3 దినాలుగా జీవము చేత మృంగివేయబడుట అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అదే అంశాన్ని 4వ భాగంగా మనం కంటిన్యూషన్ చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, గాని మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ కృపచేత మమ్మల్ని అందరినీ సజీవులనుగా భద్రపరిచి ఈ దినమందు నీ వాక్యమును ధ్యానించుటకు ఏ యోగ్యత లేని నాకు మాకు మీరిచ్చిన ఈ మహాభాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనం ద్వారా నాతోనూ ఈ నీ మాటలు వింటున్న ప్రియబిడ్డలందరితో మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావములను మీరు పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యమందు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు కదా, మత్యమైనది జీవము చేత మృంగివేయబడాలి. దేని గురించి అతడు మాట్లాడుతూ ఉన్నాడు అని మనం గత 3 సెషన్స్గా నేర్చుకుంటున్నాము. అంటే మన ఈ జీవితం, ఈ లోకమందు, ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితం లేదా ఈ శరీరం అనే ఈ గుడారం శిథిలమైపోతుందని, ఒకనొక దినాన నశించిపోతుందని, ఇది క్షయమైపోతుందని, దానికంటే ముందుగా ఇది క్షయమవటానికి ముందుగా, ఇది నశించిపోవటానికి ముందుగా మత్యమైపోయేటువంటి ఈ దేహము, ఈ గుడారము జీవము చేత మృంగివేయబడాలి. అయితే నా ఈ జీవితము జీవము చేత మృంగివేయబడాలి అని నేను తెలుసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి వాక్యం ద్వారా జీవము అనే మాటకు గ్రీకు భాషలో 3 పదాలు ఉపయోగించడం జరిగిందని మనం మొదటి సెషన్లో నేర్చుకున్నాం. ఆ 3 పదాలలో మొదటిది బయోస్, భౌతికపరమైనటువంటి జీవితం లేదా భౌతికమైనటువంటి జీవం. అదే పదం నుండి బయాలజీ, భౌతిక శాస్త్రము అనేటువంటిది వచ్చిందని. అయితే అపోస్తలుడైన పౌలు జీవము చేత మృంగివేయబడాలి అని మాట్లాడుతున్నటువంటి జీవం ఈ భౌతికపరమైనటువంటి జీవం కాదని, 2వదిగా వాడబడిన పదం గ్రీకు భాషలో జీవమునకు సూహే, అంటే మనస్సుకు, భావోద్రేకాలకు, ఆలోచనలకు, చిత్తమునకు సంబంధించినది. ఈ సూహే అనే పదము నుండే సైకాలజీ అనే పదం, అనగా మనస్తత్వ శాస్త్రం అనేటువంటిది వచ్చిందని. అయితే అపోస్తలుడైన పౌలు ఈ జీవము చేత, అంటే సూహే అనబడిన భావోద్రేకములతో కూడుకున్న మనస్సు నుండి కలిగే ఆలోచనలతో ఉన్నటువంటి ఈ జీవము చేత మనం మృంగివేయబడాలి అనేటువంటిది కాదుగా నేను ఆలోచన. బయూస్, భౌతికపరమైన జీవం, సూహే మనస్తత్వ సంబంధమైన జీవంతో కాదు, కానీ జోయ్ అనబడిన 3వ పదం ఏదైతే గ్రీక్ భాషలో చెప్పబడిందో, అన్క్రియేటెడ్ వన్, సృష్టింపబడినది, విచ్ విల్ స్టే ఫర్ ఎవర్, ఏదైతే నిత్యము ఉంటుందో అదే నిత్య జీవము, ప్రభువైన యేసు క్రీస్తే ఆ జీవమని, ఆ జీవము చేత మత్యమైన మన ఈ జీవితం గుడారం శిథిలమవడానికి ముందుగా, నశించిపోవడానికి ముందుగా మృంగివేయబడాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఆ జీవము పరిశుద్ధ గ్రంథమందు ప్రత్యేకంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. అయితే ఆ జీవము ఏ విధాలుగా
మనకు పరిశుద్ధ గ్రంథం ముందు ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నోటి వెంట మనకి ఆ జీవమును గుర్చినటువంటి మాటలున్నవో మనం గడిచినటువంటి సెషన్స్లో మనం చూస్తాం. ఒక్కసారి నేను మరొకసారి మీకు వాటిని రిఫరెన్సెస్తో సహా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు చూడండి నాతో పాటుగా. యోహాను సువార్త 6:35 ఉంది, ఈ రీతిగా ఉంది, జీవాహారమును నేనే. ఇక్కడ జీవాహారమును నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నటువంటి ఈ యొక్క మాటలో ఉన్న భావం ఏమంటే ప్రియులరా, ఆనాడు మన పూర్వీకులు మన పితరులు ఎవరైతే ఉన్నారో ఇస్రాయేలీలు, వారు ఎక్కడున్నారు అంటే మనందరికీ కూడా తెలుసు, అరణ్యములో వారు ప్రయాణించారు, మోషే చేత నడిపింపబడ్డారు. వారికి ఆ సమయమందు ఆహారం తినడానికి మన్నా నుండి మన్నా అనే ఆహారం, దేవదూతలు తినే ఆహారం పరలోకము నుండి ఆకాశం నుండి వారికి కురిపింపబడింది. అయితే అది తిన్నా వారు చనిపోయారు, వారి జీవితంలో శాశ్వత కాలం బ్రతకలేకపోయారు. అయితే నీకు నాకు ఉన్నటువంటి కృప ఏమిటంటే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడు, మన దేవుడు, మన సృష్టికర్తే అంటున్నాడు, నేను మీకు జీవాహారంగా ఉన్నాను అని. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును, ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు జీవపు వెలుగు కలిగి నడుస్తాడు అని అంటూ 10:9 నేనే ద్వారమును, నీ దేవుడు నీకు ద్వారంగా ఉండాలనుకుంటూ ఉన్నాడు. 10:11 అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నీ కొరకు నా కొరకు ఆయన ఒక మంచి కాపరిగా ప్రాణం పెట్టాడని సిలువలో తన మాటల్లో మనకు అర్థమవుతుంది. అదే యోహాను సువార్త 10:36 అంటూ ఉన్నాడు కదా, తండ్రి ప్రతిష్ట చేసి పంపిన, దేని కొరకు, మనల్ని రక్షించుట కొరకు, మన పాపము నుండి మనకు మన శాపము నుండి విమోచన కలిగించడానికి దేవుని కుమారుడిగా తండ్రి ప్రతిష్ట చేసి పంపబడినటువంటి కుమారుడిగా క్రీస్తు మన కొరకు ఉన్నాడని ఈ లేఖనం సెలవిస్తూ ఉంది. 14:6 ఆయన అంటూ ఉన్నాడు కదా యోహాను సువార్త, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అలాగే యోహాను సువార్త 15:5 ఇది పదవ ప్లేస్ అండి, పదవ చోట, ద్రాక్షావల్లిని నేను. ఈ అంశములలో ప్రతి ఒక్క అంశము కూడానండి మన జీవితంలో మనం చదివి బోధించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు అయి ఉన్నవి ఇవి. ఎందుకంటే ప్రజలు ఈ క్రీస్తుని అంశాలన్నింటిలో తెలుసుకోవాలి. విశ్వాసులు, నీ ఇంట్లో వారు, ఈయన ఇరుగు పొరుగు వారు, సంఘమునందున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితాల్లో క్రీస్తును, యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారందరూ వారికి జీవాహారముగా ఆయన ఉన్నాడని, ఆయన వెలుగై ఉన్నాడని, జీవపు వెలుగుగా ఆయనే ద్వారమై ఉన్నాడని, మంచి కాపరిగా ఉన్నాడని, తండ్రి ప్రతిష్ట చేసి పంపబడిన దేవుని కుమారుడని, ఆయనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాడని, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన ఒక ద్రాక్ష వల్లిగా ఉండి ఉన్నాడని, ఆయనలో ఉంటే తప్ప ఆయనకు వేరుగా ఉండి మనం ఏది చేయలేము, ఫలించలేము అని వారు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ప్రియులరా, జీవమును గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన నేనే జీవమును అని చెప్పిన ఆ మాటలో బయూస్ భౌతికపరమైన జీవం కాదు, సూహే మనస్తత్వ సంబంధమైన జీవం కాదు, జోయ్ సృష్టింపబడని నిత్యము ఉండే ఆ నిత్య జీవమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తును గుర్చినటువంటిదిగా మనకి అర్థమవుతూ ఉన్నది. అయితే ప్రియులరా, ఎందుకు దేవుడు నన్ను లేదా నిన్ను ఉపేక్షించుకోమని అడుగుతున్నాడు? తనకు దేని కొరకు ఆయన, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలని అడుగుతున్నాడు కదా. ఎందుకు అంటున్నాడు ఆ మాట అని ఆలోచిస్తే, నాలో లేదా నీలో మనందరము కూడా మనకు కలిగే ఆలోచనలను, భావోద్రేకాలన్నింటినీ విడిచిపెట్టి ఆయన ఎద్దుకు మనం వస్తేనే నువ్వెవరువో, వాట్ ఈజ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, నీ నిజమైన గుర్తింపేంటి, అసలు నిన్ను ఎందుకోసం దేవుడు నిర్దేశించాడు, ఉద్దేశించాడు, నిన్ను పుట్టించాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు లేఖనంలో తెలుసుకోగలుగుతావు అప్పుడు మాత్రమే. అందుకనే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక వ్యక్తిని జీవంలోనికి నడిపించాలి అంటే ముందు నిత్య జీవమైన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నీ కుటుంబంలో నుండి ఒకరు రావాలి అంటే మొదట నీవు ఆ జీవమును కలిగిన వ్యక్తివై ఉండి ఆ జీవము చేత పూర్తిగా మృంగివేయబడాలి, కప్పబడాలి,
అంటే నిత్య జీవము చేత కప్పబడాలి. ఇహలోక సంబంధమైన భౌతికపరమైన జీవితం, ఆశలు, కోరికలు, ఆలోచనలు, మనస్తత్వ సంబంధమైన జీవితం వాటి కొరకు కాకుండా ఆత్మ సంబంధమైన నిత్య జీవమై ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తివై నీవు నేను ఉంటేనే తప్ప మన ద్వారా మరొక వ్యక్తి ప్రభు దగ్గరికి రాలేడు. సో ఆయన మరొకరు మన ద్వారా ప్రభు యొద్దకు రావాలి అంటే నీవు ఆ నిత్య జీవం చేత మృంగివేయబడాలి అంటే నీ మర్త్యమైన ఈ గుడారం కొన్ని కోణాల గుండా నీ జీవితం ప్రయాణించాలి. ఏంటి ఆ కోణాలు? ఆత్మ సంబంధమైన కొన్ని కోణాలు, వాటిని మనం చూద్దాం. చూడండి, మొదటిగా ప్రియులరా, మత్తయి సువార్త 13:11-12 చదువుదాం. మత్తయి సువార్త 13:11-12 మనం చూచినట్లయితే, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వానికి వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఇక్కడ ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తును ఆయన యొక్క శిష్యులు అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఎందుకు నువ్వు బోధించే ప్రతి అంశము కూడా ఉపమాన రీతిగా బోధిస్తున్నావు? అది వాళ్ళకి అర్థమవట్లేదు కదా మీరు అలా బోధించటం వల్ల అని అడుగుతూ ఉన్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన మనసులో ఉన్న ఆంతర్యం ఏమంటే, ఆలోచన అది వారి కొరకు కాదు. ఆయన శిష్యులు, ఆయనను వెంబడిస్తున్న అపోస్తులుగా పంపబడబోతున్నటువంటి ఆయన యొక్క శిష్యులు వాటిని గురించి ఎరగి ఉండాలన్నది ఈయన ఆలోచన అయి ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అవి భూ సంబంధమైనవి కావండి, అవన్నీ కూడా పరసంబంధమై ఉన్నవి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు ఏమనండి, ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా, చాలా స్పష్టంగా అంటున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదే. జీవపు కోణం, ఈ పరలోక రాజ్యం అనేటువంటిది, నిత్య జీవమును నీకు ప్రభువు ఇచ్చే ముందు నీవు నేను మనందరమును కూడా ఈ జీవ కోణము గుండా, ఈ జీవ కోణమును మనం కలిగిన వారమై ఉండాలి. రెండవదిగా మత్తయి సువార్త 7:14-15 మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 7:14-15, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది గాని దాన్ని కనుగొనువారు కొందరే. ఆమేన్. ఈ ద్వారం, ఇది జీవమునకు పోవు ద్వారముగా మనకు కనబడుతుంది. అయితే వెంటనే ఆ మాట సెలవిచ్చిన మరో మాట వచ్చిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, చూడండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడమంటూ ఉన్నాడు 15వ వచనంలో. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎందుకు ఆయన ఆ మాట అంటున్నాడు? ఎందుకు ఆ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు? మొదటిగా జీవమునకు పోవు ద్వారం ఇరుకు అని సెలవిచ్చిన ఆ ప్రభువు, జీవ మార్గమును గురించి సెలవిచ్చిన ఆ ప్రభువు, ఇప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండమని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నట్లయితే సంఘాలలో గొర్రెల చర్మమును కప్పుకొని తోడేళ్ల స్వభావాన్ని కలిగి గొర్రెను ఒక కాపరిగా కాయుటకు బదులుగా గొర్రె ప్రాణాన్ని తీయటానికి సహితము వెనుకంజి వేయకుండా దేవుని ఉగ్రతకు పాత్రులుగా వారి స్వలాభాపేక్ష కోసం, ఒక వ్యాపార సంబంధంగా కొంత డబ్బు సంపాదించుకోవడానికి, జీవనోపాధి కోసం ప్రభు పేరు చెప్పుకుని చాలా జరుగుతూ ఉన్నాయి ప్రియులరా. అట్టి వాటి పట్ల చాలామంది తెలియక వారి మాటలకు, వారి ప్రలోభాలకు లోబడిపోయి పరుగులెత్తుతూ ఉన్నారు గుడ్డివారుగా. ఇక్కడ ఒక చక్కని ఎగ్జాంపుల్ మనకి గుడ్డివారిని గూర్చి పరిశుద్ధ గ్రంథమందు కొత్త నిబంధనలో ఉన్న ఆ గుడ్డివారికి ప్రభు ఇచ్చిన స్వస్థతలను గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు ఒక సత్యం అర్థమవుతుంది. అదేంటంటే చూడండి, మత్తయి సువార్త 20:29-30 అక్కడ ఇద్దరు గుడ్డివారు కనబడుతున్నారు. వారు ఎక్కడున్నారు అంటే త్రోవ ప్రక్కన ఉన్నారు. ఎక్కడున్నారండి? దే ఆర్ బిసైడ్ ఆఫ్ ద రోడ్. దే ఆర్ నాట్ ఇన్ ద రోడ్, దే ఆర్ బిసైడ్ ఆఫ్ ద రోడ్. వారు ఎక్కడున్నారు అంటే త్రోవ ప్రక్కన ఉన్నారు.
అదే రీతిగా లూకాసువార్త 18వ అధ్యాయం 35-43 వచనాల్లో మనం చూసిన అక్కడ మనకు ఒక భిక్షగాడు, గుడ్డివాడై ఉండి భిక్ష అడుక్కుంటున్నటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అతడు కూడా ఎక్కడ ఉన్నాడంటే త్రోవ ప్రక్కన ఉన్నాడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఒక విషయం అనేది, ఆత్మీయమైనటువంటి కోణం ఇది. మార్గము లేక త్రోవ అనే కోణం ఇది రెండవ కోణం. మొదటిది జీవకోణము, రెండవది మార్గము లేక త్రోవ అనేటువంటి కోణము. నువ్వు ఏ కోణంలో ఉన్నావు అంటే ఇరుకు మార్గము, మార్గము ఇరుకుగా ఉందని, ఇక్కడికి వెళ్తే కష్టాలు నష్టాలు శోధనలు శ్రమలు ఉన్నాయని చెప్పి ప్రభు దగ్గరికి రావడానికి నువ్వు సందేహిస్తూ, ఇటువైపు అయితే లోకంలో ఇది విశాలమైన మార్గం, నా ఇష్టం వచ్చింది తినవచ్చు తాగొచ్చు నేను ఇష్టం వచ్చింది చేయొచ్చు అనుకుంటూ గనక విచ్చలవిడిగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి నువ్వు ఎక్కడున్నవాడు అంటే త్రోవ ప్రక్కన ఉన్నటువంటి గుడ్డివాడి లాంటి వాడివి. గుడ్డివాడి పరిస్థితి ఏంటండి, తన కళ్ళ ముందు ఏమన్నా కనబడుతుంది, అంత చీకటిగా ఉంటుంది, ఏమీ కనబడదు. అలాగే నీ జీవితం చీకటమైపోయి పాపం అనేటువంటి లోకంలో, చీకటి సంబంధమైనటువంటి ఈ లోకంలో నీ మనోనేత్రాలు వెలిగింపబడాలి అంటే త్రోవ ప్రక్కన కాదు నువ్వు ఉండాల్సింది, సంఘానికి వెలుపల కాదు సంఘములో ఉండాలి. వాక్యము యొద్దుకు నువ్వు రావాలి, సంఘ కాపరి యొద్దుకు నువ్వు రావాలి, కాపరి స్వరానికి నువ్వు లోబడాలి. నువ్వెప్పుడైతే త్రోవలోనికి వస్తావో, గుడ్డివాడైనటువంటి భిక్షగాడు త్రోవలోనికి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఇద్దరు గుడ్డివారు త్రోవ ప్రక్కన ఉన్నవారు, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిన వారు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత పొందుకున్నారు. నీవును నేనును మీలో ఎవరైనా కానీ మీకు ఏ విధమైన విడుదల కావాలనుకున్నా, ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి అంటే పాపాన్ని విడిచిపెట్టి, పాపమనే ఆ త్రోవ ప్రక్కన ఉన్న నీ స్థితిని విడిచిపెట్టి విశాలముగా ఉన్నటువంటి ఆ లోక సంబంధమైన త్రోవను విడిచిపెట్టి ఇరుకు మార్గమై ఉన్న ప్రభువని యేసుక్రీస్తు యొద్దకు రావాలి. ఆమేన్. మూడవ కోణము మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12-14 వచనాలను మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12-14 వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడండి తన నోటితో. తను అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారు జీవపు వెలుగు కలిగి నడుస్తారంట. ఈ కోణము పేరు వెలుగు కోణం ఇది. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన ఆత్మ సంబంధమైనటువంటి యొక్క జీవితానికి, మన ఆత్మ యొక్క ప్రారంభమును, అంతేకాకుండా దీని యొక్క గమ్యాన్ని తెలిపేటువంటి కోణం ఇది. చీకటిలో ఉంటే నీకేమన్నా కనబడుతుందా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి? కనబడదు కదండి. అదే వెలుగులోకి వస్తేనేగా ఎక్కడ ఏ వస్తువు పడిపోయినా, ఎక్కడ ఏదున్నా, ఎక్కడేముందనేది క్లియర్గా కనబడుతుంది. అలాగే నీ జీవితంలో ఉన్న పాపం ఏదో, నువ్వు చేయకూడని తప్పులేవో, అవి ఎప్పుడు నీకు కనబడతాయి అంటే లోకంలో ఉన్నప్పుడు కాదు, నిజదేవుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి వాక్యమును చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో నీ యొక్క పాపం అంతా కూడా కనబడుతుంది. అప్పుడు అంతేకాదు నీకు అర్థమవుతుంది, అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళతాను, ఎక్కడికి వెళ్ళటం కోసం నన్ను నా దేవుడు నిర్దేశించాడు, నేను ఎక్కడి నుండి వచ్చాను, వేర్ డూ ఐ కమ్ ఫ్రమ్, వేర్ ఐ ఆమ్ గోయింగ్, వేర్ ఈజ్ మై డెస్టినేషన్ ఆర్ వేర్ ఐ హ్యావ్ బి డెస్టైన్. నీకు తెలుసా నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి వెళ్తున్నావో, దేని కొరకు నువ్వు అసలు ఈ లోకంలో పుట్టావో, నిర్దేశింపబడ్డావో? తెలియక గనక నువ్వు పుట్టి చచ్చిపోతే నీ జీవితానికి అసలు విలువే లేదు, ఉపయోగమే లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత గొప్ప జ్ఞానివైనా కావచ్చు, నువ్వు ఎంత గొప్ప చదువులో నేర్పరివైనా కావచ్చు, నీకెన్ని తలంతులైనా కలిగి ఉండొచ్చు, కానీ నీవు గనక అసలు నీ పుట్టుకకు మూల కారణం, నిన్ను పుట్టించిన వాడు ఎవడు, ఎందుకోసం పుట్టించాడు, దేని కొరకు నీ జీవితం ఈ లోకంలో ఉంది అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా గనక నీ జీవితాన్ని ముగిస్తే నీ జన్మకు ఉపయోగం అర్థం లేనట్టే. చూడండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను పరిశుద్ధ గ్రంథమందు వాక్యాన్ని నమ్మి నడిచే మనం, మనల్ని పోలి మరొకరు నడిచే విధంగా, అంటే యు నీడ్ టు మేక్ అన్ అదర్ పర్సన్ యాజ్ ఎ ఎక్సరాక్స్ కాపీ ఆఫ్ యూ, ఒక జిరాక్స్ కాపీలాగా నిన్ను పోలి నడిచే వ్యక్తి, అంటే నీవు క్రీస్తును పోలి నడవాలి, వాక్యాన్ని జీవపు వాక్యాన్ని నువ్వు కలిగి వెలుగులో నువ్వు నడవాలి, నీ జీవితాన్ని చూచి మరొకరు అదేవిధంగా ప్రభువు యొద్దకు నడవాలి.
ఆమేన్. అట్టి విధంగా నడిస్తే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జీవము చేత, అసలైన జాయ్ అనబడినటువంటి నిత్య జీవము చేత నీ యొక్క జీవితం మృంగివేయబడింది. ఆమేన్. అలాగే మనం పరిశుద్ధ గ్రంథమందు యోహాను సువార్త 5:28-29 వచనాలను చూద్దాం. యోహాను సువార్త 5:28-29 వచనాలు నేను చదువుతున్నాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమున, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఈ కోణము యొక్క పేరు పునరుద్ధాన కోణము. చూడండి ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆయన జీవ పునరుద్ధానమై ఉన్నాడనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. పునరుద్ధానము అంటే మీకు తెలుసని నేను అనుకుంటున్నాను, ఒక వ్యక్తి, మరణించిన వ్యక్తి మరలా తిరిగి జన్మించటం, బ్రతకటం, తిరిగి జన్మించటం. అట్టి పునరుద్ధానము అనేటువంటిది ఎప్పుడు మనకు తిరిగి మరలా కలిగిద్దంటే యేసయ్య రెండవ రాకడలో. ఆ పునరుద్ధానం, అది జీవము పునరుద్ధానం ఉంది, మరొకటి తీర్పు పునరుద్ధానం ఉంది. ప్రియులరా, అయితే వారు ఇక్కడ కొందరున్నారండి, వారు ఎలాంటి కేటగిరీ అంటే వారు జీవపు వెలుగుకుండా ప్రవేశించకపోయినా వారు డైరెక్ట్గా ఎక్కడికి వస్తారంటే పునరుద్ధాన కోణంలోకి వస్తారంట. పునరుద్ధానం చెందుతారు వారు కూడా, లేపబడతారు ఆయన రాకడలో. అయితే వారు ఎందుకు కొరకు లేపబడుతున్నారంటే జీవం కొరకు కాదు, వారు తీర్పు కొరకు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు, నేను, మనం, మన కుటుంబంలో అమ్మ లేదా నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య అనబడినటువంటి నీ ప్రేమించే నీ బంధువులతో, రక్త సంబంధికులతో నరకమును గురించి, నిత్య జీవమును గురించి, లేదా తీర్పును గురించి, పునరుద్ధానమును గురించి బోధిస్తున్నావా? సంఘములో సావుకుడిగా లేదా సంఘ పెద్దగా, సావుకుడికి పరిచర్యలో సహకరించే వ్యక్తిగా అసలు ముందు వీటిని గురించి నువ్వు ఎరిగి ఉన్నావా? నీతో పరిశుద్ధాత్మదేవుడు అడుగుతూ ఉన్నాడు ప్రియులారా. వాక్యం ద్వారా పునరుద్ధాన కోణమై ఉన్నటువంటి ఈ అనుభవంలోనికి నీవు, నేను, మనం రావాలి. ఎందుకంటే మనం తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఆ జీవము ప్రభువైన యేసుక్రీస్తు. మొదటిగా ప్రియులారా, జీవము చేత, అసలైన నిజమైన జీవము చేత, నిత్య జీవము చేత మనం మృంగివేయబడాలంటే ఒకటి జీవపు కోణం గుండా రావాలి, రెండు మార్గము, మనం వెళ్ళే మార్గం అది ఇరుకు మార్గమా, విశాల మార్గమా, లోక సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా. త్రోవ ప్రక్కన ఉన్న గుడ్డివారు స్వస్థత పొందలేకపోయారు, అయితే ఆ త్రోవను విడిచి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విడుదల పొందుకున్నారు. వెలుగు కోణం, నువ్వు లోకమునకు వెలుగై ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తును వెంబడించి నడిస్తే జీవపు వెలుగు కలిగిన వ్యక్తివి అవుతావు. పునరుద్ధాన కోణం, నీవు తీర్పులోనికి రాకుండా జీవపు కోణము గుండా గనక నువ్వు ప్రవేశించినట్లయితే ఈ పునరుద్ధానంలో ఆ దినాన నువ్వు నిత్య జీవం చేత మృంగివేయబడతావు. ఆమేన్. చూద్దాం యోహాను సువార్త 6:48-50 వచనాలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 6:48-50 వచనం వరకు, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది జీవాహారపు కోణం అండి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, దీనిని తినువాడు చావడు. ప్రియులరా, మనం మొదటి సెషన్ నుండి కూడా చూస్తూ ఉన్నాం, మన పూర్వీకులు, మన పితరులు ఇశ్రాయేలీయులు అరణ్యములో మన్న, దేవదూతలు తినే ఆహారం తిన్నవారు సహితం మరణాన్ని ఎదుర్కొన్నారు, చచ్చిపోయారు. కానీ జీవాహారమై ఉన్నటువంటి పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తును నీవు గనక భుజించే అనుభవాన్ని, ఆయనను పుచ్చుకొని, ఆయన తీసుకునే అనుభవాన్ని గనక కలిగి ఉన్న వ్యక్తివైతే, అట్టి కోణములో నీవు ఉంటే జీవాహారపు కోణములో నీకు అసలు చావే లేదు. ఈ లోకమందు కాదు ప్రియులారా, పరలోకమందు జీవితమును గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, ఆ జీవాహారము ఆయనే అనే మాటలో ఉన్న అర్థం ఏమిటంటే ప్రభుబల్లనండి. ప్రభుబల్లను కొందరు మాత్రమే పుచ్చుకునే వారిగా ఉన్నారు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి తీసుకున్నారంట కొన్ని చోట్ల. ఎంత విచారకరమైన విషయం! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది నువ్వు బల్లారాధనకు దూరంగా ఉంటే నువ్వు నిత్య జీవాన్ని తీసుకున్నట్టే, నిత్య జీవాన్ని కాదన్నట్టే. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జీవాహారమై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుడు
నువ్వు కలిగిన వ్యక్తిగా జీవిస్తే మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే నీ ఇంట్లో వారిని నువ్వు నడిపిస్తున్నావా? మరి ఆ జీవాహారపు కోణంలోనికి నిన్ను దేవుడు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు చేయకపోతే ఇక ముందైనా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో, నీ చుట్టూ ఉన్న వారికి జీవపు కోణమై ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు, ఇరుకు మార్గమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు, అలాగే వెలుగులాగా ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు, జీవపు వెలుగుగా పునరుద్ధానమై ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు, జీవాహారముగా నీ కొరకు ఉన్నటువంటి పరలోకము నుండి పంపబడిన ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు నడిపించేటువంటి వ్యక్తిగా, నువ్వు నడిచే వ్యక్తిగా జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి అనేక మందిని ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా తన నిత్య జీవము చేత కప్పుతాడు, మహిమ వస్త్రాన్ని ధరింపచేస్తాడు. అట్టి నిత్య జీవం చేత మృంగివేయబడేటువంటి అనుభవంలోనికి నీవు రావాలని, అట్టి కృప నీ కుటుంబానికి, మీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయాలని ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మనం మరొక ఫైనల్ సెషన్ ఉందండి, 5వ సెషన్, ఇదే అంశం మీద జీవము చేత మృంగివేయబడుట మనం నెక్స్ట్ భాగంలో మనం కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు అప్పటి వరకు మనల్ని తన కృపలో సజీవులనుగా ఉంచి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, ఇప్పటి వరకు ధ్యానించిన వాక్యానుసారంగా మా జీవితాలకు తండ్రి నీవే జీవపు కోణముగాను, వెలుగు జీవపు వెలుగు కోణముగాను, ఒక ఇరుకు మార్గముగా నిత్య జీవమునకు నడిపించేటువంటి నిజమైన మార్గముగాను, పునరుద్ధానం కోణముగాను నీవే మాకు జీవాహారముగా ఉన్నావని మాట్లాడి మమ్మను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డలో 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా భద్రపరిచి ఫలింపు చేసి మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మహిమను, ఘనతను, ప్రభావములను మీరు పొందమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్స్ ఫర్ యువర్ ప్రేయర్స్. మీరు ప్రార్థించున్నందుకు చాలా వందనాలు మీ అందరికీ. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఏవైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పక సంప్రదించండి. మా యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. వాటితో మీరు మమ్మల్ని ఏ టైంలోనైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎప్పుడు అన్ని వేళలా అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.